अंदर जातीय पताक मदत राष्ट्र भारतीय जनता पार्टी अध्यक्ष पार्लमेंट सभ्यु बंडी संजय कुमार धारावाहिकता की जय तेलंगाणा टिफिन लेदु తెలంగాణ రాష్ట్ర అవతార దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర అవతార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం స్వర్గీయ మన నాయకురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి పోరాటం మన కార్యకర్తల పోరాటం తెలంగాణ ప్రజల పోరాటంతో తెలంగాణ వచ్చింది దాంట్లో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర నిర్వహించింది ఈ సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న సమయంలో ముందుగా పెద్దల్ని యొక్క భారతమాత చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టడం ద్వారా ఈ ఉత్సవాలను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను పెద్దలు శ్రీ ఇంద్రసేన రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారు మహిళా నాయకురాలు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వివిధ మోర్చాల నాయకులు మాజీ శాసనసభ్యులు అందరికీ స్వాగతం సుస్వాగతం కొద్దిగా దయచేసి మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు మరీ చెప్పవలసిన అవసరం లేదు ఆ గోడ వైపు గోడ వరకు నిలబడాలి మీరందరూ రావాలంటే గోడ వైపు నిలబడండి గోడ వరకు ఉండండి మీరు కూడా వెనకకుండండి దయచేసి ప్లీజ్ వెనకకుండండి అందరూ వస్తారు ఇంకా 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 వెనకకుండండి మలేష్ అన్న ఇటువైపు వచ్చేసి నువ్వు ఇటు పక్క కూడా ఒకవైపు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు మరోవైపు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ నెల 14వ తారీఖు వరకు కూడా అనేక గొప్ప కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలను ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలకు ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పేటువంటి కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ పేదల కోసం ఇస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్వతంత్ర భారత చరిత్రలో కాంగ్రెసేతర ప్రభుత్వము అత్యధిక సంవత్సరాలు పాలించినటువంటి రికార్డు సృష్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు భారతదేశం ఆజాదీగా అమృత్ మహోత్సవ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో గత కాంగ్రెస్ పార్టీ 67 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఒకత్తు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 8 సంవత్సరాలు చేసిన అభివృద్ధి దానికంటే రెట్టింపు స్థాయిలో ఉన్నది భారత్ లో విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించినటువంటి ఆలస్యంతో ఈరోజు భారతదేశం ముందు పోతున్న విషయం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం ముందు పోతున్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు భారతదేశం అంతర్గతంగా కానీ దౌత్యపరంగా కానీ ఎట్లా అల్లకల్లోలంగా ఉందో మనందరం ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది ఇట్లా దారుణ పరిస్థితి అంటే 2013 కంటే ముందు 2013 కంటే ముందు
भारत देश कांग्रेस पार्टी पालन जगह स्का रिकॉर्ड सृष्टि इकड़ना यह धर स्का भूमि बोग्गुंपकोन आकाश में बोपोच कुंभकोन टू जी स्का इवन अनेक स्का वाल भारत देश प्रतिष्ठ दिगजार विषय वास्तव गत भारतीय इतर देश तिन्न स्का देश अनेक कुंभकोण तो प्रज तल भारत देश प्रजु भारतीय भारत चुने पर गत नरेंद्र मोदी प्रभुत्म तरह भारतीय जनता पार्टी प्रभुत्म तरह इकड़ कनीस अवनीति की आस्कार लेकिन अनेक संक्षेम पथकाल ने लब्धिदार अंदे विधा ब्रोकरिजन लेकिन मध्यवर्ति लेकिन एवरते लब्धिदारो एवर पेद प्रजलो एवर अरवलो वाली ने संक्षेम पथकाल अभिवृद्धि फल अच्छा घनता नरेंद्र मोदी गारे देश प्रति भारतीय इंडिया गल्लेको तले पैस्थिंदे अभी केवल नरेंद्र मोदी गार प्रभु गोपतन गत कांग्रेस पार्टी प्रभुत् जरूर स्का विषय में इपू देश नरेंद्र मोदी प्रभुत् करपन लेकिन अवनीति की आस्कार लेकिन ये विधा शक्तिवंत तैयारो ये विधा देश प्रदायमो दाने पूर्ति चूस तरह पूर्ति चूस तरह इन भारत देश शक्तिवंत तैयार अवनीति की आस्कार लेकिन देश में नरेंद्र मोदी गारी पालन एन संवस अवनीति आरोप लेने प्रभु भारतीय जनता पार्टी प्रभुत्मी मैं देश व्याप्त चर्च जरूत मैं भारतीय तले अभी केवल भारतीय जनता पार्टी गोपतन नरेंद्र मोदी गार गोपतन विषयानी सदर्भ में अनेक संक्षेम पथका अनेक संक्षेम पथका देश में नरेंद्र मोदी प्रभुत् हयाबड़नाई प्रधानमंत्री आवास योजना अमृत पथकम हर घर जल स्कीम प्रधानमंत्री सहज बिजली और घर योजना सशक्त किसान समृद्धि भारत प्रधानमंत्री फसल बीमा ईना मार्केट साइल हेल्थ किसान क्रेडिट प्रधानमंत्री कृषि संजय योजना आयुष्मान भारत मिशन इंद्रधनुष मेक इन इंडिया मेड इन इंडिया स्किल इंडिया खेलो इंडिया स्टार्टअप इंडिया अब ट्वेंटी फोर अवर्स पड़ता टाइम दीनों कोई स्कीम विषय में इवा ना स्कीम विषय में तेलंगा समाजा की मीडिया द्वारा चुपाली मुख्य करोना महामारी प्रपंचा पीड़ित समय में प्रपंचमंत अतलाकूत सदर्भ देश प्रजन देशा कापड़ने गोप व्यक्ति नरेंद्र मोदी गार इधी मेन चपेदी का नरेंद्र मोदी गार गोपतना नरेंद्र मोदी गार गोपता इतर देश अमेरिका अध्यक्ष ब्रिटन प्रधानमंत्री नरेंद्र मोदी गोप व्यक्ति नरेंद्र मोदी गार अन्नी देश आने प्रयत्न चुनावी मंत्री वातावरणा देश प्रजा का काम महानुभा नरेंद्र मोदी गार गत संघट जगह यह कष्ट इतर देश मन सहकारी पैस्थिंद भारत देश मैं कोविड सदर्भंग लाकडौन प्रकट लाकडौन तरह देश प्रजू आगे पैस्थित ए व्यक्ति आकल तो अटी पेद प्रजल इबंध पड़दी आ पेद प्रजल कापड़ी अनेक धनिक देश अभिवृद्धि चंदन देश अनेक देश कहीं वाल देश प्रजल का प्रयत्न विफल का नरेंद्र मोदी गार देश प्ला प्रकार आलोचन प्रकार मुंदस्त प्रणा प्रकार देश प्रजा का विषयानी सारी गुर्त अवसर आक्सीजन को फ्लैट ट्रेन आक्सीजन सिलीर मैं सप्लाई 20% 20% लेनी वेटर्स ईसीयू बेड संख्य देश व्याप्त अन्नी राष्ट्र युद्ध प्रातिपदिक एर्पड़ी करोना रोग का घनता नरेंद्र मोदी गार इला वैक्सीन विषय में वैक्सीन तैयारी प्रोत्साहि 190 कोट डोस देश प्रजक अच्छी प्रपंच नंबर वन भारत देश गोप व्यक्ति नरेंद्र मोदी गार गत ये रोग
ఏ దేశం నుంచి ఏ వాక్సిన్ తీసుకోవాలి ఏ దేశం నుంచి ఏ మెడిసిన్ తీసుకోవాలి చెప్పి ఆలోచిస్తున్న తరంలో ఈ ప్రపంచమే నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి భారతదేశానికి వైపు చూసి మాకు వాక్సిన్ ఇవ్వండి మీ దేశ ప్రజల పాటు మా దేశ ప్రజలను కాపాడాలని చెప్పి ఒక ఆతృతతో ఎదురుస్తున్న సందర్భంలో ప్రపంచ దేశాలు కూడా అనేక దేశాలు కూడా వాక్సిన్ అందించినటువంటి ఒక గొప్ప దేశం భారతదేశం అటువంటి తయారీని ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇలా మేడ్ ఇన్ ఇండియా కింద భారత్ లో కోవిషీల్డ్ కోవాక్సిన్ కార్బోవాక్స్ జైకోవ్ డి జినోవా వంటి వ్యాక్సిన్ తయారు చేసి ఇలా ప్రపంచానికి అందించినటువంటి గొప్ప దేశం భారతదేశం కాబట్టి ఆ దాంతో పాటు ఉపాధి కోల్పోయినటువంటి ఆకలితో అలమటించే ప్రజలు కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 10 కోట్ల మెట్రికల్ బియ్యం గోధుమలను 80 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా అందించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు 2016 డిసెంబర్ ప్రారంభమైన స్కీమ్ ఈ 20 సెప్టెంబర్ వరకు కూడా సెప్టెంబర్ వరకు కొనసాగిస్తున్నారు ఇవాళ కూలీన లేక ఉపాధి కోల్పోయి కనీసం తినడానికి తిండి లేకుండా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న తరంలో వాళ్ళ కనీసం ఆదుకోవాలి కనీసం తిండి పెట్టాలి చెప్పి ఆలోచనతో ఇలా ఉచితంగా బియ్యం అందించినటువంటి 5 కోట్ల ప్రతి వ్యక్తికి బియ్యం అందించినటువంటి గొప్ప ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ వరకు ఉచితంగా బియ్యం అందించే ప్రయత్నం చేస్తుంటే మన పాదయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది పేద ప్రజలు వచ్చి లేదు 1 కిలోకు రూపాయి కడుతున్నాం మేము అని చెప్పారు కొన్ని రేషన్ డీలర్ విషయమే మాట్లాడితే లేదు సార్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది 6 కిలో అదనంగా 1 కిలో బియ్యం ఇవ్వండి కిలోకు రూపాయి వసూలు చేయండి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం చెప్పకండి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యంగా చెప్పని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము అధికారుల ద్వారా ఆదేశాలు మౌఖిక ఆదేశాలు జారీ చేసి రేషన్ డీలర్లను బెదిరించి వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పాలన్న ఆలోచన లేకుండా వాళ్ళని బెదిరించి మీరు రేషన్ డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తాం మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి బెదిరించి వాళ్ళ 6 కిలోల బియ్యం ఇస్తూ ఒక్కొక్క కిలోకు రూపాయి చొప్పున అమ్ముకుంటున్నది మూర్ఖ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బియ్యం కూడా కనీసం పేదకు నందమూరి ప్రభుత్వం ఇస్తే దాని కూడా కిలోకు రూపాయి చెప్పున అమ్ముకుంటుందంటే ఇంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా ప్రతి పేదవాడికి ఇల్లుండాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో 20 కోట్ల మందికి ఇళ్ళ నిర్మించి ఎత్తిపత్తులో వాళ్ళ కళ సాకారం చేయాలి నిలువ నీడ లేని పేదలను ఆదుకోవాలి చెప్పి ఉద్దేశంతో ఒక లక్ష్యంతో 20 కోట్ల నిరుపేద మందికి ఇల్లు కట్టాలని చెప్పి ఒక ఆశయంతో ముందు సంవత్సరం ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం ఇప్పటికే 4 కోట్ల ఇళ్లను పూర్తి చేసిన ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం దురదృష్టవశాత్తు దేశవ్యాప్తంగా 4 కోట్ల మందికి ఇళ్లను నిర్మిస్తే తెలంగాణ రాష్ట్రంలో కనీసము 10,000 మంది కూడా ఇల్లు చేయలేని పరిస్థితి